హాయ్ హలో నమస్తే, నా పేరు ఆశ, వెల్కమ్ టు ఆశా వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చి చికెన్ నూడిల్స్. చికెన్ నూడిల్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చూపిస్తారండి. క్యాప్సికమ్ ఒక రెండు, ఒక ఆనియన్ మీడియం సైజు సన్నగా తరుక్కోవాలి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం, ఒక క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టిక్కీ నూడిల్స్, ఒక 300 గ్రామ్స్ చికెన్, సోయా సాస్, టమాటా సాస్. ఇక మనము ఇది హాట్ వాటర్లో వేసి ఉడికించుకుందామండి. నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఒక బౌల్లోకి వేసుకొని హాట్ వాటర్ లాగా ఇలా బబుల్స్ వచ్చిందాకా ఉడకనివ్వాలండి. చూసారా, ఇలా నీళ్ళన్నీ కాగిని ఈ నీళ్ళు కాగేటప్పుడు మనము కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఎందుకంటే నూడిల్స్కి ఇది అతుక్కోకుండా పొడిపొడిగా రావటం కోసం మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా నూడిల్స్ ఉన్నాయి కదా, స్టిక్కీ నూడిల్స్, ఈ వాటర్ అంతా బబుల్స్ వచ్చినాయి, బాగా కాగినాయి. ఇప్పుడు అన్నం మనము దీంట్లో వేసేసుకుందాము. ఉడుకుతున్నాయండి, ఇంకొకసారి మనం చెక్ చేద్దాము. ఉడికినాయి, మనం ఇంక వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఈ వాటర్ అంతా పోవాలి కాబట్టి ఒక జల్లెడలోకి వేసుకుందాము. కొంచెం వాటర్ మనము వాటర్తో కడుక్కోవాలి, ఎందుకంటే ఇది మైదా పిండితో చేస్తారు కదా, ఎలాగైనా చిక్కగా జిగురు జిగురుగా ఉంటుంది. ఇదంతా లేకుండా ఇలా వాటర్ అంతా కింద అంతా అయిపోయిన తర్వాత మనము వేరే దాంట్లోకి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ఇలా పొడిపొడలాడుతూ రావాలండి. ఇలా పొలపొడలాడుతా మనము మళ్ళీ వాష్ చేసుకోవాలండి. ఇట్లా ట్యాప్ కింద పెట్టేశామంటే ట్యాప్ నీళ్ళు వదిలేసేసి ఇలా మనం వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న జిగురు కానీ అంతా పోతుంది, ఇలా పొడిపొడలాడుతూ వస్తుంది. కంపల్సరీగా మళ్ళీ మనము వాటర్తో కడుక్కోవాలి దీన్ని. ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కిందండి, మనము ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లో కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఇది ఎందుకంటే చికెన్ తీసుకున్నా కదా నేను, ఈ చికెన్ని అన్నీ వేసేసి లైట్గా ఫ్రై చేయాలి. పసుపు వేసుకోవాలండి, ఇప్పుడే బాగుంటుంది, స్మెల్ నీచు వాచన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిందా కొంచెం సేపు ఫ్రై చేస్తే చాలండి, పీసెస్ అన్నీ ఉడుకుతాయన్నమాట. మనం డైరెక్ట్గా వేసేసి నూడిల్స్ చేస్తాం కదా, పీసెస్ ఉడకమన్నమాట, అందుకని నేను ముందుగా ఇలా ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయింది, ఇప్పుడు డ్రై అయిపోయింది. ఆ వాటర్ ఆ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మనము ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇవన్నీ ఇదే ప్యాన్లో మనము ఫ్రై చేసేసుకుందాము. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది 4 మెంబర్స్ తినొచ్చండి, అంత నూడిల్స్ చేస్తున్నాను నేను, 4 మెంబర్స్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఆయిల్ వేడెక్కింది, వేడెక్కిన తర్వాత ఈ వెజిటబుల్స్, మనం తీసుకున్న వెజిటబుల్స్ క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, పచ్చిమిర్చి, ఇవన్నీ మనం దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 బై 1 వేసుకుందామండి. ముందుగా క్యాప్సికమ్, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడే వేయకూడదు, చివరిలో వేద్దామండి. క్యారెట్, ఇవన్నీ వెజిటబుల్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే చాలండి. డీప్ ఫ్రై చేయకూడదు, ఒక మీడియంగా ఫ్రై అయితే చాలు. ఇవన్నీ చూసారా, చక్కగా అన్ని ఫ్రై అయినాయి, దూరగా ఫ్రై అయితే చాలండి. ఈ ఫ్రై అయినాయి కదా, మనము ఈ గ్యాప్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసి ఫ్రై చేద్దాం. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ వస్తుంది కదా పచ్చిగా, ఆ పచ్చివాసన పోవాలి. ఇట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకున్నాము. ఇవంతా కలయి తిప్పుకోవాలి. కలిపి చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్,
స్పైసీ గా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను 1 2 స్పూన్స్ వేస్తున్నాను క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండండి ఈ గ్యాప్ లో మనం టమాటో సాస్ సోయా సాస్ కొంచెం salt ఒక స్పూన్ salt సరిపోతుంది వాళ్ళు ప్యాకెట్ తో పాటు స్టిక్ నూడిల్స్ తో పాటు మనకు ఈ మసాలా ఇచ్చారు ఈ మసాలా కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇది కూడా వేస్తున్నాను ఇదంతా వేసిన తర్వాత కలర్ తిప్పుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇలా రావాలండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తుంటే నూరూరిపోతుంది చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఇది ఫ్రై అయిపోయినట్టేనండి దీంట్లో మనము స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకుందామండి కొంచెంసేపు ఇవెంతండి స్ప్రింగ్ ఆనియన్స్ చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయి ఏం ప్రాబ్లం లేదు ఇక మనం స్టికీ నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా దీంట్లో వేసేసుకోవాలి ఇలా తడపడలాడతాం కదా ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెంసేపు స్టవ్ మీద అలానే ఉంచండి ఇలా కొంచెంసేపు ఇలా ఫ్రై చేసుకుంటూ తిప్పుతూ ఉంటే మొత్తం అంతా కలిసిపోతుంది అంతేనండి స్పైసీ స్పైసీ చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయింది।